అవ్వం న్యూస్ కు స్వాగతం. నా పేరు గంగాధర్. లోకేశ్వరం మండలంలోని అబ్దుల్లాపూర్ గ్రామంలో మార్కండేయ ఆలయంలో శుక్రవారం ఘనంగా మార్కండేయ జయంతిని నిర్వహించారు. ఉదయం నుండి మహిళలు మంగళ హారతులతో వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరియు ఇతర ప్రజాప్రతినిధులకు, గ్రామ పెద్దలు మరియు గ్రామంలో ఉన్నటువంటి అమ్మలు అత్తలు అందరికీ ఇదే మా హృదయపూర్వక స్కీమ్ కూడా మీ గ్రామానికి అన్ని విధాలా అందిస్తామని చెప్పి తప్పకుండా మా సహకారం ఉంటుందని చెప్పి మీ అందరు కూడా నేను మనవి చేస్తున్నా. మరి ఇప్పుడు చాలా రోజుల కింద ఈ గ్రామంలో ట్యాంక్ నిర్మించడం జరిగింది. కానీ ట్యాంక్ నిరుపయోగం ఉండటం వలన గ్రామంలో ప్రతి గల్లీకి కూడా తాగునీరు కష్టమే ఉండే. మరి మొన్ననే సర్పంచ్ అనేట్టు కాగానే సర్పంచ్ గారు చెప్పడం జరిగింది, మరి ట్యాంక్ ఉంది కానీ పైప్ లైన్ లేదు, కొద్ది పైప్ లైన్ ఉంది, మిగతా పైపులు కావాలంటే అప్పుడే పిఈ గారితో మాట్లాడి మరి పైపులు కూడా తెప్పియడం జరిగింది. ఇవాళ రోజు వచ్చినాయి అనుకుంటా. సుమారు మరి 3,000 మీటర్లు అంటే 400,000 రూపాయల బిల్లుతో తేవడం జరిగింది. ఎంత 5 లక్షల వరకు పైప్స్ తేవడం జరిగింది. మరి పని కూడా రేపటి నుంచే తవ్వడం ప్రారంభించి తొందరగానే అది వినియోగంకి రావడానికి మా సాయశక్తుల మీ గ్రామస్తులు కూడా మరి తప్పకుండా ప్రభుత్వం వారు కూడా మరి దాన్ని చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. తప్పకుండా ఈ తొందరగానే నీటి కొరత, తాగునీటి కొరత తీర్చు. నూతనంగా ఎన్నికైన ముదోల్ సర్పంచ్ ను ముదోల్ మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ముదోల్ సర్పంచ్ వెంకటపూర్ రాజేందర్ ను ఘనంగా సన్మానించారు. మేము అనుకుంటున్నాము. సో ఈ దీనికి సహాయ సహకారాలు అందించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో గ్రామ పంచాయతీ యొక్క నిధుల నుంచి కానీ, దేవాదాయ ధర్మద శాఖ నుంచి నుండి కానీ, మరియు ఇక్కడ ముదోల్లోని అందరూ అన్నీ అంటే ఒక పద్మశాలే కాకుండా అన్ని కులాలకు సంబంధించిన వారికి కూడా ఉపయోగపడే విధంగా ఒక కమ్యూనిటీ హాల్, ఒక ఫంక్షన్ హాల్, మినీ ఫంక్షన్ హాల్ కనుక కట్టుకున్నట్లయితే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని మా ఆలోచన. కాబట్టి దీనికి అందరికీ నమస్కారం. అంటే ఈరోజు మార్కండేయ జయంతి శుభాకాంక్షలు. మీరు అందరు కలిసి మార్కండేయ జయంతి జరపడం కూడా ఒక ఐక్యతని సూచిస్తుంది. సో ఐక్యత ఇట్లనే ఉండాలి. సో మనం ఏదైతే దేవదా ధర్మశాఖ వారికి మనం విన్నవిస్తా అనుకున్నామో, సో ఆ పని తొందరగా చేసి వారి ద్వారా ఆమందం పొంది మనకు రోజు ధూపదీప నైవేద్యాలు జరిపితే కూడా మనకు కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చేసి దేవుడి యొక్క కృపకు పాత్రలు అవ్వగలుగుతారు. సో మనకైతే బౌండరీస్ ఉన్నాయి, దాని తగ్గట్టు మన కాంపౌండ్ వాళ్ళు పెట్టేసుకొని దీని తగ్గట్టు కొద్దిగా నీడని ఇచ్చేటట్టు వరని చెట్లు పెట్టుకొని మంచిగా చెట్ల కింద మంచి గడ్డ కట్టుకొని కూడా ఉండొచ్చు. సో గ్రామ పంచాయతీ ద్వారా ఏవైతే సేవలు కావాలనో, అది క్లీనింగ్లెస్ అయినా సరే, వాటర్ ట్యాప్ గురించి అయినా సరే, నా వంతు నేను కృషి చేయడానికి ప్రయత్నిస్తాను. ఇంకా ఏదైనా అవసరం ఉన్నా కూడా మనం కలిసి ఏది సమస్య ఉన్నా, ఏది లేకుండా మంచి చేద్దామన్న ఆలోచన వచ్చినా కూడా అందరం కలిసి మీతో పాటు నేను ఉంటాను, మీతో పాటే మీ పని అయినా చేస్తాను. సో మీ సహకారం అవసరం, మీ గైడెన్స్ ఇలానే ఇస్తూ ఉంటే కంపల్సరీ మనం మంచి చేసుకుందాం. అది చేసే విధంగా కూడా నా వంతు నేను ప్రయత్నిస్తాను. బైసాపట్టణంలో రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా వేదం స్కూల్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించి అనంతరం బస్టాండ్ సమీపంలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ రాజేష్ బల్లా, ఆర్టీసీ డిపో మేనేజర్ జనార్దన్ ఉన్నారు. Thank you.
performance in the field. So give a big round of performance in the driving field. ముదోల్ మండలంలోని వడతాల గ్రామంలో ఏటీజీ విడిసి ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కాశీనాథ్, గ్రామస్తులు పలువురు ఉన్నారు. ఏటీజీ మిషన్ ఇండియా అనే ప్రాజెక్ట్ ద్వారా మేము హరినగర్ అతి నిర్మాణ టెన్ గోల్డెన్ స్టేషన్ దాని తర్వాత గోల్డెన్ స్టేషన్ తర్వాత మెడికల్ క్యాంప్స్ కూడా నిర్వహించాం. మెడికల్ క్యాంప్స్ గ్రామస్తులకు ఫ్రీగా మెడిసిన్, దాంతో పాటుగా ఒక పూట భోజనం, ఫుడ్ ప్యాకెట్స్, దాంతో పాటుగా మస్కిటో నెట్స్, హ్యూమానిటీ మస్కిటో నెట్స్ కూడా నిర్వహిస్తున్నాం. ఇది ఏటీజీ మిషన్ ద్వారా ఆధ్వర్యంలో జనాడ్ అనే ఒక డైరెక్టర్, ఇండియా డైరెక్టర్ ఆనంద్ సార్ ఆధ్వర్యంలో ఈ క్యాంప్స్ ఈ యొక్క ప్రాంతంలో ముఖ్యంగా వడతాల్ విలేజ్లో నిర్వహించడం జరిగింది. విధంగా ఈ గ్రామస్తుల మధ్యలో చేరుకోవడం, ఇంకా ఫ్రీగా సర్వీస్ చేయడం విధంగా సంతోషిస్తున్నాము. అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఇక సహకరించిన వారికి ఉన్నాను. ఈ రీతిగా విజయవంతంగా జరుగుతుంది అంటే మన లోకల్ వ్యక్తులు కొంతమంది సహకరించడం జరిగింది. మాకు తెలియదు, యాక్చువల్గా మాకే తెలియదు, లోకల్ కొంతమంది వ్యక్తులు ఈ విలేజ్ మేము రావడం జరిగింది. ఇక్కడ నీటి అవసరత, నీటి కొరత ఉన్నది. సో ఇక్కడ వచ్చినప్పుడు నీళ్ళకి చాలా ఇబ్బంది ఉంది. బోర్వెలేషన్ దాని తర్వాత మిషన్ వగైరే ప్రాజెక్ట్స్ కూడా వచ్చినాయి. ఇప్పుడు ఆ బోర్వెల్ చాలా మందికి ఉపయోగపడుతుంది. దాని తర్వాత కూడా మేము ఇట్లా మెడిసిన్స్ ఇవ్వాలి, చాలా ట్రీట్మెంట్ చేయాలి, దాన్ని బట్టి చాలా సంతోషం. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి ఉత్సవాలలో భాగంగా ఈరోజు అమ్మవారిని ముదోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంతి, రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ేవాస్తాం విశ్వరూపా భగవో వదంతే వందే జయద్వో గణగణ ప్రవేశే నిరగమే తాంగే శివే సర్వాధిగే
ఆదిత్యాదినవగ్రహేభ్యో నమః విష్ణుభక్తే ధీమహే లక్ష్మీ ప్రచోదయాత్ దివ్యై చ విద్మహే సర్వసిద్ధ్యై చ ధీమహే తన్నో వాణీ ప్రచోదయాత్ ఈ ఉత్సవంలో భాగంగానే నవచండీ సహిత మహావిద్యాభవం జరుగుతున్నది. ఈ భూములు అందరూ పాల్గొని అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు పొందాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా ఈ వసంత పంచమి సందర్భంగా అమ్మవారు జరిగే ప్రతి పూజా కార్యక్రమంలో మీరందరూ సహభాగులై ఆ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు దీవానాలు పొందాలని చెప్పి కోరుతున్నాం. స్వస్తి ప్రజాపరి పరిపాలయం మార్గేణ మహిమహేశ్వరాహ. అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.